హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా మనం ఫెయిర్నెస్ అని ఏదో ఏదో క్రీమ్లు మనము తెల్లగా రావడానికో లేకపోతే షైనీగా కనిపించడానికో అని చెప్పేసి అన్ని క్రీమ్లు మనం పూస్తూ ఉంటాం వాటి వల్ల మనకు క్యాన్సర్లు స్కిన్ క్యాన్సర్లు ఇలాంటివన్నీ బోల్డని కూడా వస్తున్నాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు మన స్కిన్ గురించి తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటునారు ఆయన హోమియోపతి నిపుణులు సో ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ సార్ టాపిక్ ఏంటంటే యూజువల్గా ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఏదో మనం షైన్గా అంటే బాగా షైన్గా కనిపించడానికి తెల్లగా కనిపించడానికి ఏదేదో క్రీమ్స్ అని లేడీస్ కానీ జెంట్స్ అందరూ పూస్తూ ఉంటారు ఇలా పూయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి కదా మన సొసైటీలో పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్ళికూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు ఇస్తారు అవును దాంట్లో కాస్మెటిక్స్ కూడా ఉంటాయి రైట్ అండ్ దా ఆ కాస్మెటిక్స్లో ఫేర్నెస్ క్రీమ్లు కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు దాని అర్థం ఏంది మనం సొసైటీకి ఏమని చెప్తున్నాము అంటే ఎవరైతే నల్లగా ఉన్నారో వాళ్ళు బ్యూటిఫుల్ అలా ఏం కాదు కదా సో ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ ఉంటుంది కదా దానికి ఒక కలర్ ఉంటుంది ఈ కలర్ ఏడికెళ్ళి వస్తుంది మన స్కిన్కి మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది వాళ్లకు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన కలర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ ఫేర్నెస్ క్రీమ్లో ఎంత అమ్ముతున్నారు అంటే చాలా వరకు ఇది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కాలేజ్లో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి కొంటుంది ఫేర్ ఉన్న డార్క్ ఉన్నా కొంటారు ఫేర్ ఉన్న వాళ్ళు ఎందుకు కొంటారు ఇదే కలర్ మెయింటైన్ అవ్వాలి డార్క్ ఉన్న వాళ్ళు ఎందుకు కొంటారు నాకు ఆ కలర్ కావాలి అని అంటే మన మైండ్లోనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు కానీ ఇప్పుడు వరకు రికార్డ్ ఉంది ఒక్కరన్నా మొత్తం ఇండియాలో ఆ క్రీమ్లు వాడి ఫేర్ అయ్యారా లేదు ఎవ్వరు అవ్వలేదు కానీ అందరు ఉంటారు ఎందుకంటే ఒక నోషన్ పడిపోయింది ఇది వాడితే మనం తెల్లగా అవుతాం అనేసి కానీ అది పాసిబుల్ కాదు ఎందుకంటే మన కలర్ మనకు మన జీన్స్ ద్వారా ఉంటాయి అండ్ ఎన్వైర్మెంట్ ద్వారా మనకు అంత ఫేర్ అవ్వాలి అనేసి ఒక పట్టుదల ఉందనుకోండి మనం ఏం చేయాలి ఏదైతే టెంపరేట్ కంట్రీస్ ఉంటాయి కదా ఎక్కడైతే సన్లైట్ తక్కువ ఉంటుంది అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి ఓకే అప్పుడు కూడా మీకు రాదు ఒక ఐదు ఆరు జనరేషన్స్ తర్వాత మీ వంశ వాళ్ళు ఉంటారు కదా వంశపారీపరంగా వంశపారీపరంగా మెల్లమెల్లగా అది మారి అప్పుడు మీ జీన్ ఆ పర్సన్లో ఉంటుంది కదా ఎందుకంటే మీరు పాస్ ఆన్ చేశారు అప్పుడు వాళ్ళకి వస్తుంది ఓకే లేకపోతే రాదు అందుకే ఈ ఫియర్నెస్ లు వాడకండి తెల్లగా అవ్వడానికి అండ్ ఇంకోటి బై ఛాన్స్ మీరు వాడుతున్నారు అంటే దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా అట్లనే ఉంటాయి ఓకే దీంట్లో ఏముంటాయి ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఏదో బీబీ క్రీమ్ ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని వస్తాయి దాంతోటి ఏమవుతుంది మనకు కాస్మెటికలీ మనం కొద్దిగా అట్రాక్టివ్ కనిపించచ్చు కొన్ని పింపుల్స్ హ్యాడ్ అయిపోతాయి మార్క్స్ హైడ్ అయిపోతాయి ఎందుకు అవి అప్లై చేస్తున్నాం కాబట్టి కానీ మీకు మీ చర్మానికి దానికన్నా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది డైలీ అప్లై చేస్తారు చాలా మంది డైలీ అప్లై చేయడం వల్ల దాంట్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి అండ్ దే ఆర్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్లకు తెలుసు వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు అది క్యాన్సర్ కాజింగ్ అనేసి కానీ ఫేర్నెస్ క్రీమ్ అప్లై చేసే వాళ్లకు తెలియదు స్మోకింగ్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది ఈ క్రీమ్ల వల్ల కూడా అంతే డ్యామేజ్ అవుతుంది అంటే ఈ ఫేర్నెస్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రభావాలు కూడా ఉంటాయా ప్రభావాలు ఉంటాయి ఎందుకు అంటే ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్ అని విన్నారా మీరు యా సార్ మైక్రోప్లాస్టిక్ అంటే చాలా చిన్న పార్టికల్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్వి ఇవి దేంట్లో వాడతారు ఇవి కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాడతారు ఓకే అండ్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్లో కూడా సార్లు మైక్రోప్లాస్టిక్ ఉంటుంది యానిమల్ నుంచి డిరైవ్ అయిన కెమికల్స్ ఉంటాయి ఆర్గానిక్ కంపౌండ్స్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఇవి రెండు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే కార్బన్ కంపౌండ్స్ ఇవి సో ఇవి మనం మన ఫేస్ పైన అప్లై చేస్తాము లిప్స్ పైన అప్లై చేస్తాము అయితే ఏమైతుంది చర్మం అయితే ఒకటి డ్యామేజ్ అవుతుంది ప్లస్ మనం తింటాం కదా ఫుడ్ తింటాం లేకపోతే ఎప్పుడైతే మన లిప్స్ డ్రై అయిపోయిన నోస్ డ్రై అయిపోయినా మనం ఏం చేస్తాం మన నాలుకతోటి దాన్ని మళ్ళీ వెట్ చేస్తాం అప్పుడు ఏదైతే కాస్మెటిక్ మనం అప్లై చేసినాం అది క్రీమ్ ఉండొచ్చు లిప్స్టిక్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అది మన బాడీ లోపలికి పోతుందా పోదా పోతుంది పోతుంది అండ్ దాంతో మైక్రోప్లాస్టిక్ కూడా పోతుంది వేరే కెమికల్స్ కూడా పోతున్నాయి అవి మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతాయి అండ్ ఇట్లా ఎవరైతే స్కిన్కి అప్లై చేస్తారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రావచ్చు బాడీ లోపల చాలా రెగ్యులర్గా పోతుందంటే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు కిడ్నీలు సరిగా ఫంక్షన్ చేయకుండా అయిపోతుంది అండ్ వేరే పార్ట్స్లో కూడా క్యాన్సర్ రావచ్చు ఓకే ఓకే సో ఒక ఫేర్నెస్ క్రీమ్స్ కాకుండా అండ్ రెగ్యులర్గా కొన్ని కొన్ని మేకప్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా వాటి వల్ల కూడా ఎక్కువ ప్రభావాలు ఉండొచ్చా అవును బికాస్ దాంట్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉంటుంది ఇప్పుడు మేకప్ ఎప్పుడైతే వాడతారు ఫౌండేషన్ వాడినా లేకపోతే టోన్ ఒకటే చేయడానికి దానికి కలర్ పెడతారు మేకప్ వాడేటప్పుడు పౌడర్ వాడతారు ఇవన్నిట్లో డెఫినెట్లీ కెమికల్స్ కూడా ఉంటాయి మైక్రోప్లాస్టిక్ కూడా ఉంటుంది బికాజ్ ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేటిది దాని మీదనే సో మైక్రోప్లాస్టిక్ ఏం చేస్తుంది ఒక షైన్ ఇస్తుంది ఫేస్ మీద అండ్ అదే బాడీ లోపల పోతుంది కాబట్టి డెఫినెట్లీ దాంతో హార్మ్స్ ఉంటాయి అండ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో మేకప్ లేకుండా ఈవెన్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా రావడం లేదు సో ఈవెన్ పౌడర్ అయినా కానీ పూసుకొని బయటికి వస్తూ ఉన్నారు అలాంటి వారు ఇలాంటి ప్రభావాలు చూ అంటే ఇలా దుష్ప్రభావాలు ఉన్నాయని తెలిసిన తర్వాత అయినా కానీ తగ్గిస్తారంటారా నేను కాలేజ్లో ఉన్నప్పుడు మనం సమ్మర్ వస్తే బామ్ అప్లై చేస్తాం అవును సో దాంట్లో ఏముంటుంది ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది ఇది పెట్రోలియం జల్లి పెట్రోలియం జల్లి దాంతో కూడా హామ్స్ ఉంటాయి పెట్రోలియం జెల్లీ పెట్రోలియం జెల్లీ తోటి కూడా హామ్స్ ఉంటాయి అది మనం లిప్స్ పైన అప్లై చేస్తాం లిప్ ఏమంటారు లిప్ బామ్ లిప్ బామ్ అంటారు కదా లిప్ బామే అంటారు అయితే నేను అది కొనడానికి పోయినా కొనడానికి పోతే ఒకటి లిప్ బామ్ ఇవ్వండి అంటే షాప్ ఓనర్ ఎవరైతే ఉండే షాప్ లో నాకేమడిగిన అంటే కలర్ది కావాలన్నా లేదంటే నార్మల్ది కావాలన్నా నేనన్నా కలర్ది ఎందుకు కొంటా అంటే అరే అబ్బాయిలు కూడా కొంటున్నారు ఇప్పుడు కలర్ది అప్లై చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ లిప్స్ ఏమో ఒకటే టోన్లో కనిపించాలి డార్క్ కనిపించొద్దు అనేసి అయితే నేను అప్పుడు రియలైజ్ చేసుకున్నాను పెట్రోలియం జెలీ ఏదైతే ఉంది అది కూడా ఒక పెట్రోలియం ప్రోడక్ట్ అందుకే దాని పేరు పెట్రోలియం జెలీ అయితే మనం ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాము మళ్ళీ దాని మీద దాంట్లో కలర్ కూడా యాడ్ అయిందంటే మైక్రోప్లాస్టిక్ యాడ్ అవుతుంది దాంట్లో అండ్ యానిమల్స్కి టెస్ట్ చేసి హ్యామి యానిమల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో ఇవన్నీ ఇంత హార్మ్ఫుల్ మనం అప్లై చేస్తున్నాము అయితే మనము మన బాడీకి ఎంత హామ్ చేస్తున్నాము సో అందుకే నేను అనుకున్నాను నేను నా సెల్ఫ్ గా రీసెర్చ్ చేసి అప్పుడు నాకు తెలిసింది దాని బదులు మనం నెయ్యి అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లై చేసుకోవచ్చు లిప్స్ కూడా సాఫ్ట్ ఉంటాయి అండ్ హార్మ్ఫుల్ కూడా ఉండదు ఓకే సో దానికి ఒకటిది ఓకే ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటే ఇప్పుడు లిప్స్ అయితే లిప్ బామ్ బదులు ఆవు నెయ్యి కానీ నెయ్యి కానీ పోయమని చెప్పి చెప్పారు బానే ఉంది అలాగే ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా అలా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి దానికి ఆల్టర్నేటివ్ ఒకటే మీరు మీ బ్యూటీని మీరు అప్రిషియేట్ చేసుకుంటే వేరే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు ఓకే మీరు ఎలా ఉన్నారు మీరు దాంతో సాటిస్ఫైడ్ ఉంటే మీకు వేరే వాళ్ళతోటి జడ్జ్మెంట్ అవసరం పడదు అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇవి వాడడం ఆపేస్తారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గాయ్స్ మొత్తం మీద అయితే ఫెయిర్నెస్ క్రీమ్స్ లేకపోతే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారో అది తగ్గించడం కొంచెం తగ్గిస్తే బెటర్ అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ చేతన్ రాజు గారు కూడా చెప్పారు దానివల్ల వచ్చే ప్రభావాలు అంటే కూడా తెలుసు కదా సో క్యాన్సర్ కూడా మరి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మరి వాటిని తగ్గించండి మీ హెల్త్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి సో గైస్ ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంత వరకు టేకే దిసియో చానక్యా సియూ